as a director, how do you define your satisfaction level? I have had a fantastic time already. Every film, నేను తీసిన ప్రతి సినిమా బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ సి ఐ నేను రేపటి గురించి ఆలోచించే చాలా తక్కువ. ఐ టేక్ ఇట్ వన్ డే అట్ అ టైం. ఇవాళ నేను మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నా కాన్సన్ట్రేషన్ ఇంతవరకే ఉంటుంది. నెక్స్ట్ రేపు ఏం చేస్తున్నాను, ఎల్లుండి ఏం చేస్తున్నాను, దీని గురించి అసలు ఎప్పుడు ఆలోచించు. సో దట్ ఇస్ వై నేను సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ జస్ట్ థింక్ ఇవాళ నేను ఏదన్నా కొత్తగా చేయగలిగాను లైఫ్లో, ఏదో కొంచెం చేస్తుంటాను, ఏదో ఒకటి నేను చేయను. And I feel very happy. I don't aim very high. ఎక్కువ పెద్దగా ఏం చేయను. సో నేను ఏదైతే అచీవ్ చేయగలనో అది మాత్రం ఏం చేస్తాను, ఐ అచీవ్ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ మన లైఫ్లో ఏదైతే కొంచెం అచీవ్ చేసినా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లైక్ దట్ ఐ టేక్ ఇట్ ఓన్లీ వన్ డే అట్ అ టైమ్, లిటిల్ సాటిస్ఫాక్షన్. Basically for a director, for anybody in that case, kottadana anedi prati sari theyadam it's very difficult, kani you are succeeding. What is your secret behind it? కొత్తదనం ఎలా తీసుకుంటే యూ కాంట్ సే. నేను ఇదే క్వశ్చన్ ఒక పెద్ద రైటర్ అయిన ఆయన అడిగానండి. హిజ్ నేమ్ ఇస్ జెఫ్రీ ఆర్చర్. ఒకరోజు ఇలాగే ఏదో ఒక సింపోజియంలో కూర్చుంటే నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, ఆయన మాట్లాడుతున్నారు. లేచి సార్ ఇప్పుడు ఇలాంటి ఈ పుస్తకం రాశారు, ఇది ఫ్యాంటాస్టిక్ కదా, ఈ పుస్తకం రాశారు ఫ్యాంటాస్టిక్ కదా, ఇలా మీ ఎవ్రీ బుక్కి కొత్త ఐడియా వేసి మీకు ఎలా వస్తాయండి ఇలాంటి ఐడియాలన్నీ అని ఆయన ఆయనకు చూసి, యు నో వాట్, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అన్నాడు. అంతే, కట్ చేశాను, ఇంకేం చెప్పలేదు. సో లైక్ దట్ ఐడియాస్ ఎలా వస్తాయని మనం చెప్పలేమండి, బట్ ఐ థింక్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్డ్గా ఉన్నప్పుడు, 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు డెఫినెట్గా ఐడియా వస్తుంది. అవును, మీ అప్కమింగ్ ఫిల్మ్ గురించి ఏమైనా మేజర్ హైలైట్స్ చెప్పమంటే వాట్ వుడ్ యూ? ఫస్ట్ హైలైట్ ఏంటంటే చాలా షార్ట్ ఫిల్మ్, బోర్ కొట్టదు, విత్ ఇంటర్వెల్ లెస్ దెన్ 2 అవర్స్, 2 గంటల కంటే తక్కువ ఉంటుంది సినిమా. సో మీకు సినిమాకి వెళ్ళి కూర్చున్నారే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అదొక మేజర్ హైలైట్, ఎందుకంటే ఇప్పుడు లెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సినిమాలకి. ఎక్కువసేపు డ్రాగ్ చేయకుండా ఓపికండట్లేదు, ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేయాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే అమ్మాయి పూర్ణ పర్ఫార్మెన్స్ ఇస్ అ బిగ్ హైలైట్, చాలా బాగా చేసింది. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, శేఖర్ చంద్ర చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇన్నోవేటివ్గా చాలా కొత్తగా చేశాడు అతను. ఎక్కడ నేను ఫస్ట్ బ్రీఫ్ ఇచ్చింది ఏంటంటే అతనికి, ఇది మనం జనాన్ని భయపెట్టే సినిమా కాదు, నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద సౌండ్ లేసి జనాన్ని భయపెట్టద్దు, సో చాలా రియలిస్టిక్గా ఉంచాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాని కానీ అనే బ్రీఫ్తో ఆపరేషన్ అతను చాలా ఫ్యాంటాస్టిక్. మా ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి గారు, 2 సార్లు నంది విన్ అయిన సుధాకర్ రెడ్డి గారు, ఆయన చాలా అద్భుతంగా తీశారు సినిమాని. అది ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే మనం లైట్ వేసినట్టే తెలియకూడదు సార్, చాలా రియలిస్టిక్గా ప్రతి ఇంట్లోనూ మన లోపల సినిమా థియేటర్లో కూర్చుంటే మనకి మన ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండాలండి. సో లైట్ అప్ చేసి సినిమాటిక్గా ఉండకూడదు. అంటే మీరు అలాగే అలాగే ఉంటుందండి. సో బ్రైట్ డే లైట్ ఉండాలండి, బట్ అట్ ద సేమ్ టైం ఆ ఫీల్ ఉండాలండి. ఆయన కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఇవన్నీ. ఎవ్రీథింగ్ ఇస్ అ హైలైట్ ఇన్ ద ఫిల్మ్. అవును, ప్రోమో చూస్తే బేసిక్లీ వెన్ యూ సెడ్ వన్ థింగ్ యా, నౌ దట్ యూ సెడ్ మేము ఏంటి కొత్త, చాలా కొత్తగా ఉంది అనిపించింది, యా స్టిల్ ఫోటో ద కెమెరా ఇస్ స్టిల్ అండ్ ఆల్సో గాలి ఎవరు క్యారెక్టర్ బేసిక్లీ కనిపించింది, జస్ట్ సంథింగ్ మూవింగ్ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. యా సో సినిమాలో బేసిక్గా విలన్ ఇస్ ఇన్విజిబుల్, విలన్ ఇన్విజిబుల్ గా ఉన్నప్పుడు మనం అనుకుంటే అర్థమవుతుంది సరే ఇక్కడ ఎవరో లేరు అనేది, బట్ విజువల్గా చూపించేటప్పుడు చాలా కష్టం కదా, ఇక్కడ ఎవరో లేరు అని ఆ ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం కదా. సో ఆ ప్రెజెన్స్ ఎప్పుడు ఆ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ని బట్టి, ఇప్పుడు సపోజ్ మీరు ఇటు నడుస్తున్నారు, ఇక్కడ ఎవరు లేరు కానీ కుర్చీ కదిలింది, సో అలా ఆబ్జెక్ట్స్ రిలేటివిటీ పెట్టుకుని ఆ విలన్ ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేశాం. బట్ అది కూడా చాలా కీ ప్లేసెస్లో ఏమైందంటే, ఈ ప్లేస్లో ఇప్పుడు ఎలా
ఇప్పుడు అమ్మాయి అక్కడ ఎవరో ఉన్నట్టు భయపడాలి, కానీ ఎవరో కనపడకూడదు, కానీ కనిపిస్తున్నట్టు మీకు అనిపించాలి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ సినిమాలో, ఆ పిక్చరైజేషన్లో. బట్ ఐ థింక్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్. బేసిక్లీ మనకు అందరికీ చెప్పేశారు రవిబాబు గారు దట్ మన అంటే ఆడవాళ్ళ కోసమే స్పెషల్ గా తీసారు అవును అని. అది కాకుండా అవును ఇంకెందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీరు ఫైనలీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా సినిమా అవును ఒక టికెట్ కొంటే మూడు టికెట్లు ఫ్రీ. మీరు ఒక్కసారి చూస్తే ఇంకొక రెండు సార్లు అదే థియేటర్లో కూర్చొని చూడొచ్చు. ఎలాంటి స్కీమ్స్ ఏమి లేవండి. సో కాబట్టి మీకు నా సినిమా మీరు ఎందుకు చూడాలని నేను క్లియర్గా చెప్పడం కంటే మీరే థియేటర్కి వెళ్ళి ఒకసారి చూసి ఎంజాయ్ చేసి ఇది మిమ్మల్ని కావాలని భయపెట్టాలని లేకపోతే వేరే ఏదో చేయాలని తీసిన సినిమా కాదు, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం తీసిన సినిమా. మీరు ఇంతకుముందు నా సినిమాలు చూసుంటే డెఫినెట్గా ఇతను ఏదో కొంచెం ట్రై చేసి ఉంటాడు అనుకుంటారు మీరు. సో చూడండి, ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.